కార్తీక మాసంలో తిమ్మప్ప కొండపై ప్రత్యేక పూజలు. కళ్యాణదుర్గం రూరల్ పరిధిలోని విట్టంపల్లి గ్రామంలోని కొండపై వెలసిన తిమ్మప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇచ్చట భక్తాదులు కర్ణాటక సరిహద్దుల నుంచి వేలాదిగా తరలి వస్తుంటారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొండకు కోరిన కోర్కెలు తీర్చే తిమ్మప్ప స్వామిగా భక్తుల నీరాజలాలు అందుకుంటున్నాడు. ప్రతి సోమవారం శనివారం ఇచ్చట నిత్యాన్నదానం నిర్వహిస్తారు. భక్తులు ఇచ్చట తలనీలాలు సమర్పిస్తారు. కొండ చుట్టూ ప్రకృతి సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించడం వలన ఆరోగ్య సమస్యలు, సంతానలేమి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై తిమ్మప్ప కొండ ప్రాచుర్యం పొందిందని పూజారులు మీడియాకు తెలిపారు. వాళ్ళు 5 మంది పంచపాండవుల మాదిరిగా ఉన్నారు. ఒకరు ములుగునూరు తిమ్మప్ప, ఒకరు వచ్చి మా ఇట్లంపల్లి తిమ్మప్ప అంటారు, ఒకరు పెన్నోళేశ్వరి అంటారు, ఒకరు గోవిందరాజులు, ఒకరు వెంకటేశ్వర స్వామి. ఇట్లా ఆడుగురు వెలిసి ఉన్నారు. వాళ్ళు బాగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ నిద్ర చేసిపోయినా, ఒక స్వామి గుడి తిరిగిపోయినా, ఒక పుట్లో పాలు పోసిపోయినా, దొండలో పాలు పోసిపోయినా, అన్ని రకాలుగా సంతానం కాకుండా వాళ్ళు ఏమైనా ఒక బండి కండాలన్నా మన స్వామికి వచ్చి ప్రతి ఒక్కరు పోతూ ఉంటారు. స్వామి బాగా నిర్వహిస్తాడు. ప్రతి ఒక్కరు స్వామి ఉన్నాడని నమ్మకంతో చాలామంది వస్తారు. అమెరికా అన్నట్టుగానే వస్తారు. కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చినాము. ఇక్కడ మా డోనా తిమ్మరాయప్ప మా ఇంటి ఇలవెల్పు ఇంటి దేవుడు. మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడే మా ఇంటి దేవుడు కావడంతో మాకు ఇంటి డోనా తిమ్మరాయప్ప కొంగు బంగారమే మాకు ఏమి కోరికలు కావాల్సిన కోరికలు తీరుస్తూ మీకు మాకు కావాల్సిన భక్తులకు ఏం కావాల్సినా కూడా మాకు అనుకూలంగా అతను ఇది చేస్తున్నాడు. కొంగు బంగారమై మాకు నిలిచినాడు. ధైర్యం, శాంతి, ప్రశాంతి అంతా ఇక్కడ వెలిసినాడు కాబట్టి మాకు అన్ని విధాల అనుకూలంగా దేవుడు ప్రతిదీ దేవుడు ప్రసాదం కానీ అన్ని విధాలా జరుగుతుంది. ఇది